మిత్రులారా ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం టిఆర్సీ కోసం ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫ్యాక్ట్ ఆధారంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది తాలూకా స్థాయి జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేసిన అనంతరం రాష్ట్రంలో ఉన్న జేఏసీలు కలిసి చేయాలని ప్రతిపాదన పెట్టినప్పుడు మంచిది రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కలిసి చేయాలని మేము స్వాగతించి ఇద్దర్ని కలుపుకొని ఇద్దర్ని నలుగురుగా కలుపుకొని పిఆర్సీ సాధన సమితిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో మొట్టమొదటిగా 12 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు మేము అవసరం లేదని ముందుగా అనుకుంటే సరే మంచిదని మేము కూడా పక్కన ఉండటం జరిగింది అయితే మళ్ళా మార్పులు చేసి సంఘానికి నాలుగు జేఏసీలకి 4520 చొప్పున మేము ముగ్గురం సాధన సమితిలో స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో జరపబోయే రోజు ప్రతిరోజు స్టీరింగ్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం ఎజెండా నిర్ణయించుకున్నాం అక్కడికి వెళ్ళబోయే ముందు ప్రతి అంశం మీద స్పష్టంగా మా అంశాలని సాధన పిఆర్సీ సాధన సమితికి చెప్పాం ఏ మీటింగ్లోనైనా ఎక్కడైనా ఏ మినిట్స్ అయినా తీసుకుంటే స్పష్టంగా అస్తోష్ మిశ్రా నివేదిక వచ్చిన తర్వాతే చర్చలకు వెళ్ళాలి అది రాకుండా చర్చలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం అయితే దురదృష్టం మేము చెప్పిన మెజారిటీ సాధన సమితిలో ఉన్న సభ్యులు ముందు వెళ్ళాలి వెళ్ళాలి అని వెళ్ళి ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందంటే ప్రభుత్వం కూడా జీవోలతో పాటు మీకు తప్పనిసరిగా ఈ యొక్క మిశ్రా నివేదిక ఇస్తామని చెప్పినందువలన చర్చలోకి వెళ్ళాం వెళ్ళింది మేము కూడా అంగీకరిస్తున్నాం తదుపరి ప్రతి అంశంలో పిఆర్సీలో ఉన్న అసంబంధాల్లో హెచ్ఆర్ఏ స్లాబుల్లో మేము పాత స్లాబులు ఇవ్వాలంటే కాదు కొత్త స్లాబులు అని 8%నే 4 రకాలుగా పెట్టి 5వ తారీఖు 6వ తారీఖు మమ్మల్ని చాలా రకాలుగా మరి ఆ యొక్క మంత్రుల కమిటీ ముందు చర్చించడం జరిగింది మేమైతే స్పష్టంగా చెప్పాం ఫస్ట్ మీరు ఫిట్మెంట్ మీద తేల్చమన్నాం ఫిట్మెంట్ మీద మాట్లాడుకుందాం చేద్దాం ముందు సింపుల్ అయిపోతే మెజారిటీది అది మేజర్ కదా దాన్ని తేలుద్దామన్నారు మేము కూడా నమ్మాం నమ్మి హెచ్ఆర్ఏ స్లాబుల మీద పట్టుబట్టాం పట్టుబట్టి మీరు చెప్పింది కాదని అందరూ ఎక్కువ మంది 60% ఉంటారు కనుక 10, 12, 16, 24 అట్లాగనే సిసిఏ క్వాంటమ్ పెన్షను వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి క్వాంటమ్ పెన్షన్ తగ్గించొద్దు 10, 15 ఉండాలన్నాం దానిలో కూడా కూరగాయల బేరాలాడి 7, 12 చేశారు అప్పుడు కూడా స్పష్టంగా చెప్పాం హెచ్ఆర్ఏ మీద సీలింగ్లో మేము అసలు సీలింగ్ వద్దన్నాం తర్వాత 10,000 పెట్టి కనీసం ఒక 5,000 అన్న పెంచమన్నాం 1,000 రూపాయలు పెంచడం కోసం 2 గంటల పాటు చర్చ జరపాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం ఏమంటుంది మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు మా పరిస్థితులు బాగాలేదు కనుక మీరు అని చెప్పడం జరిగింది ఇక గ్రాడ్యుటీ విషయంలో అన్ని మానిటరీ బెనిఫిట్ ఏమో 1/4/20 నుండి ఇస్తారు అది కాకుండా ఓన్లీ మానిటరీ బెనిఫిట్ 1/1/22 ఇస్తారు అంటే 3 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తే వాళ్ళందరికీ రావాల్సిన గ్రాడ్యుయేటీ 2 సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే ఇప్పుడు రిటైర్డ్ అయిన 3 లక్షల మందికి రాదు దాని మీద స్పష్టత ఇవ్వాలన్నాం 27% మేమేమనుగా 30% కావాలని అడిగాం ఇవ్వలేం ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు ఫిట్మెంట్ విషయంలో కనీసం ఇప్పుడు చెల్లిస్తున్న ఐఆర్ని 27% కావాలని కోరాం ప్రభుత్వం మేము ఇవ్వలేం మేము అది ముగిసిన అంశం ఆ అంకాన్ని మీరు తీసుకురావద్దు తీసుకొస్తే మేము చర్చించలేమని 3 సంఘాలుగా డీసెంట్ కూడా ఇస్తామని డీసెంట్ని తెలియజేయడం జరిగింది తెలియజేస్తే మీరు మాట్లాడుకోమని మమ్మల్ని మళ్ళీ బయటకు పంపడం జరిగింది స్టీరింగ్ కమిటీ సమావేశం పెట్టుకున్నాం స్టీరింగ్ కమిటీలో మేము ముగ్గురం ఎస్టియు యూటీఎఫ్ ఏపీటీఎఫ్ను ముగ్గురం దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది 17 మంది సభ్యులు ఆ యొక్క స్టీరింగ్ కమిటీలో మెజారిటీ నిర్ణయం ప్రకారం వాళ్ళు మేము ఒప్పుకుంటున్నాం
సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించారు. ఆ నేపథ్యంలో మేము చెప్పిన మాటకి ఆ యొక్క స్టీరింగ్ కమిటీ మా మాటని వినకుండా ఏకపక్షంగా మెజారిటీ నిర్ణయంగా వెళ్ళింది కనుక మేము ఆ యొక్క పిఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తూ ఆ రాజీనామాని మీ ముందు మీ ద్వారా వారందరికీ పంపిస్తున్నాం. ఈరోజు మేమందరం మా యొక్క రాజీనామా స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తూ ఈ రాజీనామాను పంపుతున్నాం. ఇది రాష్ట్రంలో ఉన్న జేఏసీ చైర్మన్లందరికీ పిఐఆర్సీ సాధన సమితి చైర్మన్లందరికీ స్పష్టంగా పంపిస్తున్నాం. మేము దీనిలో ఈ రోజు నుండి కొనసాగట్లేదు. కొనసాగట్లేదు కనుక పిఆర్సీ మీద మేము ప్రత్యేకమైన ఉద్యమ కార్యాచరణకు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ యొక్క 5 రోజులు నిరసన ప్రదర్శనలు చేపట్టడం జరుగుతుంది. తదుపరి మరి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రాష్ట్రంలో కలిసి వచ్చే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాలన్నింటిని కలుపుకొని ఆ సమావేశంలో నిర్ణయించి ఆ సమావేశం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ముందుకెళ్తున్నాం. మేము ఈరోజు రాష్ట్రంలో 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నాం. ఉపాధ్యాయుల మనోభావాలను గౌరవించండి. మేము ఎవరిని ఎక్కువ మాట అనే పరిస్థితి ఉపాధ్యాయులంగా ఉన్నాం కనుక గౌరవంగానే మాట్లాడతాం. ఎవరిని మేము ఆ యొక్క మీటింగ్లో మినిస్టర్లో సంతకాలు పెట్టాం తప్ప ఎప్పుడైతే తీర్మానాలకు అటెండెన్స్లో సంతకాలు తప్పాం తప్ప ఈ రిజర్వేషన్ మినిట్స్ తీసుకొచ్చిన టైంలో మేము వ్యతిరేకించి మేము బయటకు రావటం జరిగింది. స్పష్టంగా మేము కూడా అన్ని సంఘాలను ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలతో మాట్లాడుతున్నాం. హైకోర్టు వాళ్ళు అట్లాగనే చాలామంది ఉద్యోగులు మాకు కూడా మద్దతు ఇస్తున్నారు. అందుకోసమే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆహ్వానించి దానికి ఒక నామకరణం చేసి ఈ యొక్క పిఆర్సీ మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయులు చేసినటువంటి ఉద్యమం తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జేఏసీలు కలిసి పిఆర్సీ సాధన సమితి పేరుతోటి ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేశారు. దాంట్లో మేము 3 కూడా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా తీసుకోబడ్డాం. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి అంశాన్ని స్టీరింగ్ కమిటీ సభ్యుల మధ్యన చర్చించాలని అందరూ ఐక్య అభిప్రాయంతో ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రకంగానే మొత్తం చేసినటువంటి రిప్రజెంటేషన్లు కావచ్చు, చర్చలకు హాజరు కావడం కావచ్చు, ఏక నిర్ణయంతో అందరం కూడా వెళ్ళడం జరిగింది. అయితే 3వ తారీఖు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకుని మరలా మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఆ చర్చలకు వెళ్ళినప్పుడు పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే చర్చలు చేయాలని చెప్పి మొత్తం స్టీరింగ్ కమిటీ అభిప్రాయపడింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మంత్రులు మీ జీవులతో పాటు మీకు రిపోర్ట్ ఇస్తాము, ముఖ్యమైనటువంటివి అన్నీ కూడా గతంలో కొన్ని భాగాలు ఇచ్చాము, మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఇస్తాము అని చేత మీరు చర్చలు కొనసాగించండి, ఎప్పుడైనా కానీ చర్చలు చేయవలసిందే కదా అని చెప్పి చెప్పిన మీదట సరే సమస్యలు కూడా చర్చిద్దామని చెప్పి మొదటి రోజున మేము సమస్యలు ఏమేమి చర్చించాలనేటువంటిది అక్కడ చెప్పడం జరిగింది. 2వ రోజు జరిగినటువంటి చర్చల్లో ఇందాక చెప్పినట్టు హెచ్ఆర్ఏకి సంబంధించి ఏదైతే ఉందో ఆ హెచ్ఆర్ఏ దగ్గర మా ఉపాధ్యాయ సంఘాలు కొట్లాడినందువల్లనే ఆ మేరకైనా పెరుగుదల అనేటువంటిది వచ్చింది. సరే అదే సందర్భంలో మిగిలిన పెన్షనర్ల ఎడిషనల్ కొనడం కావచ్చు, లేకపోతే గ్రాట్యుటీకి సంబంధించి కావచ్చు, సిసిఎల్కి సంబంధించి కావచ్చు, ఎక్కువసేపు చర్చ జరిగినటువంటి నేపథ్యం ఆ సందర్భంలోని ఫిట్మెంట్కి సంబంధించిన చర్చ లేవనెత్తాలని చెప్పి మేము కోరాం. కానీ ఫిట్మెంట్ అనే దాని మీద పెంపుదల అనేటువంటిది ముగిసిన అధ్యాయం అని చెప్పి మంత్రుల కమిటీ చెప్పింది. ఆ మంత్రుల కమిటీ చెప్పిందని మేము అక్కడే వ్యతిరేకించి చెప్పాము. చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఫిట్మెంట్ పెంపుదల కోరుకుంటున్నారు. మీరు 27% అయ్యారు ఇచ్చారు, కనీసం పక్క రాష్ట్రం ఇచ్చినటువంటి 30% అయినా సరే ఫిట్మెంట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అది కాకపోతే కనీసం 27% తగ్గించకుండా ఫిట్మెంట్ ప్రకటించాలి అని చెప్పి చెప్పినా కానీ మంత్రుల కమిటీ అంగీకరించలేదు. ఆ సందర్భంలోనే మీకు ఆ అధికారం లేకపోతే
మేము నేరుగా ముఖ్యమంత్రి గారిని కలిసి మేము రిక్వెస్ట్ చేస్తాము ఆయన ఏ మేరకు పెంచితే ఆ మేరకు మేము తీసుకునే పని చేస్తాం ఆ రకంగా అవకాశమైనా సరే కల్పించాలని చెప్పి అడిగినప్పుడు కూడా దానికి వాళ్ళు తిరస్కరించారు ఎప్పుడైతే సమావేశం ముగిసిందో వెంటనే మా స్టీరింగ్ కమిటీ సమావేశం మళ్ళీ తిరిగి సమావేశమైంది ఆ స్టీరింగ్ కమిటీ సమావేశంలోనే మా ముగ్గురం కూడా మా అసంతృప్తి ఏంటనేటు ఏ అంశాల మీద అసంతృప్తి అనేటువంటిది చాలా క్లియర్ కట్గా చెప్పాము మంత్రి బొత్స సత్యనారాయణ గారు మమ్మల్ని సమావేశానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అయినా సరే ఆయనతో కూడా ఏదైతే ఫిట్మెంట్కి సంబంధించి ఉందో ఇది చాలామంది కోరుకుంటుంది కనీసం 1-2% పెంచిన ఓ మేరకైనా సంతృప్తి వస్తుంది మీరు ఇలా చేయకపోతే తీవ్రమైన అసంతృప్తి వస్తుంది మా మేము కూడా చాలా అసంతృప్తి చెందుతున్నాం ఈ నిర్ణయాల పట్ల అనేది ఆయన తెలియజేయడం జరిగింది ఆ చేసే సమావేశాన్ని బాయ్కాట్ చేసి మేము ముగ్గురం కూడా బయటికి రావడం జరిగింది అయితే ఈ జరిగిన తర్వాత మిగిలిన సంఘాలు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మెజారిటీ అభిప్రాయాన్ని తీసుకున్నారు ఏకాభిప్రాయాన్ని తీసుకోలేదు అప్పుడు కూడా మా డిసెంట్ దాంట్లో స్పష్టంగా రాయాలని చెప్పి మినిట్స్లో రాయాలని చెప్పి కోరినా కానీ వాళ్ళు అంగీకరించలేదు వాళ్ళందరూ ఇచ్చిన వాటికి అంగీకరించి ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారు అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మమ్మల్ని కూడా రమ్మని చెప్పి ఆహ్వానించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అప్పుడు కూడా మేము చెప్పింది ఏంటంటే మాకున్న అసంతృప్తిని అక్కడ మీరు అడ్రస్ చేయండి ఈ రకంగా ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు ఒక్క ఉపాధ్యాయులు కాదు ఉద్యోగులు పెన్షనర్లు కూడా అసంతృప్తిగా ఉన్నారు ఫిట్మెంట్ పెంపుదలు చేయండి అని కోరాలని చెప్పి చెప్పాము కోరాలని చెప్తే వాళ్ళు ఏమాత్రం కూడా అక్కడేమీ చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మంచి ప్యాకేజీ ఇచ్చారన్నట్టుగానే మాట్లాడారు మరి అంచేత పిఆర్సీ స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో ఈ స్టీరింగ్ కమిటీ మొత్తం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించలేదు ఆ రకంగా చాలామంది నష్టపోయినటువంటి పరిస్థితి ఈరోజుకి కూడా 90% మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు అలాంటి స్టీరింగ్ కమిటీలో మేము సభ్యులుగా కొనసాగడం సముచితం కాదని చెప్పి ఆ స్టీరింగ్ కమిటీకి మేము రాజీనామా చేసాం ఈ రోజున త్వరలోనే మిగిలిన ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి మాతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా మేము బేరీజు వేసుకుంటా ఉన్నాం త్వరలోనే సుధీర్ బాబు గారు చెప్పినట్టు ఒక ఉద్యమాన్ని ఐక్య ఉద్యమాన్ని మరలా స్థాపించేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తాం.